Welcome to SumanTV. Hi Ravi garu. Hello Navin. Supreme Court aithe udyogula badali gurinchi ante atu Andhra itu Telangana ku sambandhinchi oka keelaka vyakhyalu aithe chesinatluga telustu undi. Dani gurinchi samacharam enti sir? Badali kante ketaimpu. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ముఖ్యంగా ఉన్నత స్థాయి అధికారులు ఉద్యోగులు వీళ్ళు వాళ్ళ ఎక్కడికి కేటాయించబడాలి, ఒక విభజన అయితే జరగాలి కదా అని మీకు తెలుసు. రేపు 27వ తారీఖున కేంద్రం ఆధ్వర్యంలో ఆంధ్ర తెలంగాణ రెండు ప్రభుత్వాల ప్రతినిధులు సమావేశం కాబోతున్నారు. దానికోసం ఒక ఎజెండా కూడా పంపించారు. అందులో ఒక అంశం ఈ కేటాయింపు గురించి కూడా. ఈ సమయంలో సుప్రీంకోర్టు జస్టిస్ ఇందిరా బెనర్జీ ధర్మాసనం ఒక కీలకమైన తీర్పించారు. ఓకే, అదేంటంటే ఇద్దరు దంపతులు, సుబ్బరాయుడు ఆయనేమో జాయింట్ డైరెక్టర్ హోదాలో పనిచేసిన ఆయన, ఆయన భార్య శాంతాదేవి ఆమె అసిస్టెంట్ రిజిస్ట్రార్ సంథింగ్ ఉన్నత స్థాయి క్యాడరే వీళ్ళు. ఈ కేటాయింపులు జరిగివన్నీ జరిగినప్పుడు వీళ్ళు తెలంగాణ కోరుకున్నారు. ఓకే, మీరు ఆంధ్రప్రదేశ్లో పుట్టారనే కారణంతో ఆంధ్రాకు కేటాయించారు ఆయన. ఓకే, ఆ తర్వాత ఆయన హైకోర్టులో ఉమ్మడి హైకోర్టు ఉన్నప్పుడే దానికి అప్పీల్ చేసుకున్నారు. ఈ అప్పీల్ అనేది తీసుకోకూడదని చర్చ వస్తే లేదు తీసుకోవచ్చని హైకోర్టు తీసుకొని విచారించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఈ కేసు వచ్చింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ ఆ ధర్మాసనం ఏం చెప్పిందంటే, భారతదేశం అంతటా ఒకటే భూభాగం, పునర్విభజనలు రాష్ట్రాలు ఇవి జరుగుతూ ఉంటాయి, గతంలో కూడా జరిగాయి. రాజ్యాంగం రెండవ అధికరణం భారతదేశం రాష్ట్రాలు సమాఖ్య అని చెప్తుంది, మూడో అధికరణమేమో అందుకు సంబంధించి చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కి ఇస్తుంది. కాబట్టి రాజకీయ కారణాలు, తర్వాత అప్పటి పరిస్థితులు, అనేక చారిత్రక మార్పులు, వీటి వల్ల రాష్ట్రాల పునర్విభజన జరగవచ్చు. ఏం జరిగినా కానీ అది పౌరుల యొక్క ప్రాథమికమైన హక్కు 19వ అధికరణం కింద వచ్చేది. ఎక్కడ నివాసం ఉండాలి, ఏం చేయాలి, తమ ఎక్కడ సెటిల్ కావాలనే పదం కూడా వాడారు, ఎక్కడ స్థిరపడాలి, దీనికి సంబంధించిన వాళ్ళ హక్కులను అది ఏమీ హరించజాలదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అయినా సరే అంతకుముందున్న దాని ప్రకారం ఆయన హైదరాబాద్లో అంతకు చదివింది పుట్టింది ఎక్కడైనా సరే, ఆ తర్వాత ఉన్నత విద్య అవన్నీ హైదరాబాద్లో జరిగాయి. దాని ప్రకారం ఆయనకు లోకల్ సిటిజన్షిప్, ఆ లోకల్ దాన్ని ఏదంటే అది వచ్చింది స్థానికత. మరి ఆయన్ను అక్కడే పుట్టావు కాబట్టి అక్కడే అని అనడం అనేది అది కుదిరే కథ కాదు. హైకోర్టు సరిగ్గానే చేసింది, ఇది విచారించాల్సిన కేసు ఇది. ఎప్పుడైనా కానీ పౌరులందరికీ దేశంలో ఎక్కడైనా స్థిరపడే పని చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. ప్రభుత్వాలు కూడా దీన్ని పాటించాలి. రెండవది, ఆయన మొత్తం ఇక్కడే ముడిపడి ఉంది అని చెప్తూ చాలా ఇంకా చాలా వ్యాఖ్యలు కూడా చేశారు. అవి బహుశా మరింత అధ్యయనం కూడా వాటిని చేయాల్సి ఉంటుంది. గతంలో కూడా, ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి కూడా స్థానికత, పుట్టుక, కేటాయింపు, సీనియారిటీ. ఇప్పుడు కోర్ హై సుప్రీంకోర్టు ఏమందంటే 18F ప్రకారం ఓ సీనియారిటీ ఆయనకి ఏదైతే ఉందో దానికే ఆయన అర్హుడు, దాన్ని ఆయన పొందాల్సి ఉంటుంది తను కోరుకున్న చోట. కాబట్టి ఇట్లా మేము చట్టం మేము రీఆర్గనైజ్ చేసాం కాబట్టి మిమ్మల్ని కూడా చేస్తాము అంటే అది ప్రాథమిక హక్కుకు సంబంధించింది అవుతుంది. భారతదేశం మొత్తాన్ని మనం ఒక విధంగానే చూడాల్సి ఉంటుంది. ఈ అంశాలకు వాళ్ళకేం సంబంధం లేదు. ఒక వ్యక్తికి పునర్విభజన జరిగిందా లేదా అనే దానికి ఆయనకేమి వాళ్ళకేమి నిమిత్తం లేదు కదా అని చెప్పింది పెద్ద సుదీర్ఘమైన తీర్పు అది. కానీ నేను అనుకుంటే ఇది అన్ని ఉద్యోగుల మీద ఉంటుందా లేదంటే ఎట్లా సరే? ఉద్యోగులు అధికారులకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు ఆఖరి తెలంగాణ చీఫ్ సెక్రటరీ యొక్క దీని మీద కూడా స్థానికత మీద కూడా కేసు నడుస్తుంది కదా. ఉదాహరణకు ఆయన ఆంధ్రాకు కేటాయించామంటారు, ఆయన ఇక్కడే ఉన్నామంటారు, చాలా ఉన్నాయి అలాంటి కేసులు. అలాగే భార్యాభర్తలకు సంబంధించినవి, సర్వీస్ ఎక్కడ ఎక్కువ పుట్టప్ చేశారనే అంశాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఏ పొలిటికల్ అండ్ పార్లమెంటరీ డెసిషన్ లైక్ డివిజన్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ది క్యాండిడేట్ ఆర్ ఎంప్లాయర్ అఫీషియల్ కన్సర్న్ అనేది ఆఫీసర్లకు ఇంకొంచెం పెద్దగా ఉంటుంది ఈ సమస్య. బహుశా వాళ్ళు ఆ తీర్పు అంతా వచ్చిన తర్వాత మనకు మరింత తెలుస్తుంది. కానీ ఈరోజే వచ్చింది ఆ తీర్పు, కీలకమైన ఒక అంశం, అనేక మందిని ఎఫెక్ట్ చేసే అనేక మందిని ఎఫెక్ట్ చేసే అంశం కూడా. ఎందుకంటే కేటాయించబడి వెళ్ళలేక సెలవు మీద అట్లా ఇట్లా ఇరువైపులా కూడా ఉన్నారు. కొన్ని శాఖల్లో అయితే విద్యుత్ శాఖ లాంటి చోట్ల, రెవెన్యూ శాఖలో కొంతమంది అసలు అది ఒక ఎప్పుడు చెప్తూనే ఉంటారు వాళ్ళు. కాబట్టి దీన్ని మరి ఎవరెవరు ఆమోదిస్తారు, మళ్ళీ సవాల్ చేస్తే రివ్యూ కోరతారా, రాజ్యాంగ కేసు కాదు ఇది మారుతుందా, అవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. బట్ ఉద్యోగులు అధికారులకైతే ఇది ఒక కేటాయింపు సమస్య మీద
ఇది ఒక గైడ్లైన్గా కూడా ఉండే అవకాశం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.